ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో నాయన, వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. నీ రక్షణ వాక్యముడు మీరు దయచేయండి నాయన. నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు నేను పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములను వేడుకొనుచు నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దయచేసి అందరం కూర్చోండి. సరే, దాని ముందు చదువుదాం లూకాసు వార్త 21వ అధ్యాయము. అందరిది అండి బైబిల్ దయచేసి అందరు బైబిల్ తీయండి. దాని ముందు వాక్య భాగాలను చదువుదాం. నాకు ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్పాలి ప్రభువా అంటే, అసలు ఈ వాక్యం గురించి కొద్దిసేపులు మీ సంఘంలో ధ్యానం చేయనటువంటి ప్రేరేప వచ్చింది. లూకాసు వార్త 21వ అధ్యాయము 29 నుంచి 10 వచనాలు చదువుదాం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చెదిరిత చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతి గ్రంథం చూసినప్పుడు దేవరాజ్యము సమీపమాయమని తెలుసుకోండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతిపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశంలో ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆకాశము భూమియు గతించినా గాని నా మాటలు ఎంత మాత్రము గతించవు. ఇది అయిపోయింది. యేసు ప్రభు ఇక్కడికి ఒక ఉపమానాన్ని చెప్పి ఆ చెట్టును చూడండి, అది వసంతకాలం ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది. నేను చెప్పే మాటలు ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించవు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదవండి నా కింది మాటలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై, ఈ మాట జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు.
ఆ దినము భూమి అంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెల తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకై ఆ శక్తి గల వారగునట్లు ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. కారణం ఏంటి అనంటే దిన జీవితంలో మన జీవితంలో గడుస్తూ ఉన్నటువంటి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబాలలో అనేకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇరుకులు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సమస్యలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. మన దిన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన బిడ్డల పట్ల, మన కుటుంబంలో మన బంధువుల పట్ల, లేక సమాజంలో ఉన్నటువంటి స్నేహితుల పట్ల అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము అనంటే వాటిని ఆలోచన చేస్తూ ఉన్నాం, వాటిని గురించే ధ్యానిస్తూ ఉన్నాం, వాటి విషయాలే మాట్లాడుతూ ఉన్నాం. ఇక దేవుణ్ణి ఏం చేసాం మనం చెప్పండి, పక్కకు పెట్టేశాం. అయ్యో ఎందుకు ఇట్లా, వాళ్ళ ఇంట్లో ఎందుకు ఇట్లా, మన ఇంట్లో ఎందుకు ఇట్లా, మన బంధువులు ఎందుకు ఇలాగ జరిగా అని ఏం చేస్తా ఉన్నా చెప్పండి? మనము చేయాల్సినటువంటి ప్రార్థన చేయలేకపోతాము. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయాల్సినటువంటి విశ్వాసులు, ప్రార్థన చేయాల్సినటువంటి కుటుంబము, ప్రార్థన చేయాల్సినటువంటి ఆ పరిస్థితులలో మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిని గురించి ఆలోచిస్తూ ఆ పరిస్థితుల్లోనే మనము జీవిస్తూ మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రార్థన జీవితాన్ని మర్చిపోతూ ఉన్నాము. ఆత్మీయమైన స్థితిలో మనం బలంగా ఉండాలి అనంటే మనకు కావలసినటువంటిది ప్రార్థన. రేపు దేవుని ఎదుట మనము శక్తి కలిగి నిలబడాలి అనంటే మనకేం కావాలి చెప్పండి? ప్రార్థన కావాలి. రేపు దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవుని ఎదుట మనం నిలబడాలి అనంటే మనకేం కావాలి? శక్తి కావాలి. ఆయన ఎదుట మనం నిలబడాలి అనంటే మనకు ధైర్యం కావాలి. ఎందుకొరకు అనంటే ఆయన ఎదుట నిలువ కలిగిన వాడెవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎదుట నిలువ బడ కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అనంటే నా ప్రార్థన జీవితం ఇదిగో 24 గంటలలో నేను దేవునితో ఈ విధమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాను, నేను ప్రతిరోజు ఎక్కువ సమయాన్ని ప్రార్థనతో గడుపుతూ ఉన్నాను అనగలిగిన వారు మాత్రమే ఆ ప్రార్థన శక్తిని పొందుకొని ఆయన ఎదుట నిలబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం పాట పాడతాం కదా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి కావాలి. ఒక హాస్పిటల్కి వెళ్ళిన రోగికి లేచి నడవాలి అని అంటే ఏం చేస్తారో తెలుసా? అమ్మ ఏం చేస్తారమ్మా? బలహీనంగా, నీరసంగా, అనారోగ్యంగా నడవలేని స్థితిలో ఉన్నాడు, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా పడుకుని పెట్టి ఏం పెడతారు? సెలైన్ పెడతారు కదా. సెలైన్ పెట్టి దాంట్లో ఏం చేస్తారు? శక్తికి కావలసిన ఇంజెక్షన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ ఏం చేస్తారు? పెడతారు. కారణం ఏంటి? అనారోగ్యంగా వచ్చాడు హాస్పిటల్కి, బలహీనంగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? బలం కావాలి. ఆ బలానికి తగ్గటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో
అదేం చేస్తారు, పేషెంట్కి ఎక్కిస్తారు కదా. అది ఎక్కించిన ఒక 2 గంటలకు 3 గంటలకు కొంచెంగా ఆ మెడిసిన్ బట్టి ఏం చేస్తారు, శక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో దేవుని ఎదుట నిలవబడాలి అనంటే ఆ విశ్వాసికి ఏం కావాలి చెప్పండి, శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అనంటే మనం ఏం చేయాలి చెప్పండి. అమ్మ ఎప్పుడెప్పుడు చేయాలి, ఆదివారం వచ్చాం మాస్టర్ గారు విజ్ఞాపనం ప్రార్థనంటే ప్రార్థన చేద్దాం, ఎంతసేపు 5 నిమిషాలు ప్రార్థన ఇంకా దా. ఇంటికి వెళ్తే అమ్మ చెప్పాను, ఇంటికి వెళ్తే ప్రార్థన ఉందా, ఉందా? కనీసం తినేటప్పుడైనా దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒప్పుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మిమ్మల్ని ఒప్పిస్తే ఒప్పుకోండి. మాస్టర్ గారు చెబుతున్నారు కదా ఇది నిజమే అని మీ ఆత్మకు అనిపిస్తే వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పిస్తేనే ఒప్పుకోండి. ఎంతమంది యథార్థంగా అయ్యా నేను తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాను, ప్రయాణమే వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నాకు ఏదైనా ఇరుకు వస్తే ఇబ్బంది వస్తే నేను ప్రార్థన చే, ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ప్రతి ఒక్క విశ్వాస యొక్క కుటుంబంలో ఏమున్నారో తెలుసా, ప్రార్థన అనే దుఃఖం ఎప్పుడు ఏం చేస్తా ఉండాలి, వేయబడతా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ప్రార్థన దుఃఖము మన కుటుంబాలలో మన సంఘంలో ఎప్పుడు కూడా వేయబడుతూనే ఉండాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయమని సమయం ఇచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదు అనట్లని. కానీ నీ ప్రార్థన నీ జీవితంలో ఎంతవరకు అది నీ ఉన్నటువంటి సమస్యల మీద ప్రభావము చూపిస్తాము. ఎంతమంది తమ కుటుంబాలకు కదా విలాపవాక్యం 2వ అధ్యాయం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా, నీవు రేగి మొదటి దామున లేచి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట, ఎవరి కొరకు, నీ బిడ్డల కొరకు. నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. నీ పరిస్థితి ఏమైందో ఎరిగినటువంటి కుటుంబం, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎరిగినటువంటి కుటుంబం కనుక నీకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో మోకరించి రేయి మొదటి జామున. అంటే ఆ సమయం దాదాపు 3 గంటల సమయం అనుకుందాం. కనీసం కొంతమంది 5 గంటలకు లేచే అలవాటు ఉంటుంది కదా. మరి ఎంతమందికి ఆ సమయంలో ప్రార్థన చేసే అలవాటు ఉందో నాకైతే తెలియదు. కానీ ఒక సంఘ కాపరిగా నేను మీకు సలహా ఇచ్చేది ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి నేను చెప్పే విషయం ఏంటి అనంటే, నీవు ఏ సమయంలో లేచినా, 3కు లేచినా 4కు లేచినా 5కు లేచినా 6కు లేచినా మొట్టమొదట నివ్వున్న స్థలంలోనే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అలాంటి ప్రార్థన జీవితంతో నీవు ఎప్పుడైతే నీ దినాన్ని ప్రారంభిస్తావో ఆ దినములో దేవుడు నీ జీవితంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళావనుకో, నీకు ఎదురయ్యే సమస్యలు ఏమైనా సరే నీకు ముందుగా నడుస్తూ ఉన్నటువంటి దూతలు ఏం చేస్తాయో తెలుసా, వాటి మార్గాలన్నింటినీ సవాలు చేసుకుంటూ వెళ్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితి లేనప్పుడు, అలాంటి పరిస్థితి మనకు లేనప్పుడు, ఏదో నామకార్థంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దినదినం ఏమైపోతామో తెలుసా అండి, దిగజారడం మాత్రమే కాదు కానీ ఒక భయంకరమైనటువంటి లోకం అనే భూమిలో నీవు కూడుకొని పోతాం. ఇక దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి అనంటే చాలా కష్టం. లోకంలో ఉన్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కొంతమంది జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులే క్రైస్తవులే దేవుని సన్నిధికి వచ్చేవారే కానీ వారిలో ఏం కనపడదు, మనకు ప్రార్థన జీవితము కనపడదు. క్రీస్తు అందు ప్రేమైనటువంటి వాక్ మనము
ఆదివారం నాడు మాత్రమే కాదు, బుధవారం నాడు మాత్రమే కాదు, శనివారం నాడు మాత్రమే కాదు, లేకపోతే ఏదో ఒక సమయంలో మాత్రమే కాదు, మనం ఏం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయం అనక అసమయము అనక, ఇది సమయం కాదులే. ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి కదా, ఏమంటే ఈ ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, ఏమన్నా సలకాలు వస్తుందా? వస్తుందా ఏమన్నా మీకు? ఫ్యాన్ గాలి వేడిగా ఉంది, ప్రకృతి గాలి కూడా వేడిగా ఉంది, అవునా? ఈ రెండు వేడి కాకుండా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు మీ హృదయంలో? ఏం చేస్తూ ఉన్నాడు? వేడిని పుట్టిస్తూ ఉన్నాడు. సంఘము ఎప్పుడు కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మా కుటుంబాల్లో చేస్తూ ఉన్నాము, వచ్చి చూస్తూ ఉన్నాము అని అంటారా? నేను చూడాల్సిన అవసరం లేదు, సంఘ పెద్దలు చూడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాం. మేము వచ్చి చూడం, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారనేటువంటి పరిస్థితి మాకైతే తెలియదు. కానీ నిజంగా ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం కలిగిన కుటుంబం ఉంటుందో, ఆ కుటుంబం ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎన్ని కార్యక్రమాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీవు ఇక్కడ ఉన్నా, ఇంకొక చోట ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మొట్టమొదట ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుని సన్నిధికి. అది ప్రార్థన జీవితము చేసేవారికి ఉండేటువంటి అలవాటు. అది కారణం ఏంటో తెలుసా? ఒకరోజు నీవు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో నీవెవరిని కోల్పోతావు అనేటువంటి బాధ నీకు ఉంటుందో తెలుసా? అయ్యో నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే కదా, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఉంటే దేవుడు నాతో సహవాసము చేసేవాడు. ప్రార్థన జీవితం అని అంటే మనకు కనపడట్లేదేమో పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ చుట్టూ ఎవరు ఉంటారో తెలుసా? దేవుని యొక్క దూతలు ఉంటారు. ప్రార్థన అనేటువంటిది దేవునితో మనకున్నటువంటి సంబంధము ఇద్దరు కూడా కలిసి చేసేటువంటిదే ప్రార్థన. అలాంటి సహవాసాన్ని, అలాంటి ప్రార్థనను మన వ్యక్తిగతమైనటువంటి సమయం కొరకు మనకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వచ్చినటువంటి బాధలు, వాటిని చూసి మనం ఏమైపోతా ఉన్నాము అని అంటే దేవునికి దూరమై పోతా ఉన్నాం. అర్థమైంది కదా? ప్రతిరోజు ఉదయాన్న 5 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేసి అలవాటు నీకు ఉందనుకో, నీతో ఎవరుంటారు? దేవుడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దగ్గరకు వస్తానా? అంటే నువ్వు ఎవరితో సహవాసాన్ని కోల్పోతా ఉన్నావు? దేవుడితో. మన జీవితంలో రెండు అలవాట్లు ప్రాముఖ్యంగా విశ్వాసంతో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది వాక్యాన్ని చదవడం, రెండవది మనము ప్రార్థన చేయడం. వాక్యాన్ని చదివి ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారందరం ఆత్మీయమైనటువంటి స్థితిలో చాలా బాగున్నాం. కానీ ఏం లే చెప్పండి, స్థిరత్వం లేదు. స్థిరంగా ఉండడం, ఉండకపోవడానికి కారణం ఏంటి అని అంటే సరైనటువంటి ప్రార్థన జీవితము మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఒక విశ్వాస యొక్క జీవితంలో మనకేముండాలి? స్థిరమైనటువంటి ప్రార్థన జీవితము మనము కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత పని మనకి ఎదురైనా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో కనబడి ప్రార్థన చేయాలి. నాకు ఒక్కొక్కసారి ఒక ఆలోచన వచ్చింది, అంటే మీరు ఏమనుకోండి కానీ ఐగన్ యొక్క స్థితిలో వేరే వాళ్ళు ఉంటే చర్చ పని చేసేటోళ్ళు బాగా తెలిసి నాకు అనిపించింది. అంటే ఆయన స్థితిలో వేరే వాళ్ళు, నేనున్నా లేక వేరే వాళ్ళు ఉన్నా ఏం చేసామని చెప్పండి. అమ్మ ఏం చేసేవాళ్ళు? చర్చ పని చేసేవాళ్ళు. నిజమా కాదు? మనిషికి కొంచెం అనారోగ్యంగా ఉందనుకోండి, ఇంట్లోకించి బయటికే రా,
కన్ను కనపడకపోయినా కనపడి కనపడుతున్నా అసలు నాకు అనిపించింది ఈ తలంపు వచ్చింది ఆయన స్థితిలో నేను అసలు చర్చికి వెళ్ళేటోనే లేకపోతే వేరే వాళ్ళ చర్చికి వచ్చేటోళ్ళ అని నాకు అనిపించింది. కానీ దేవుడు ఏం చేస్తాడు అనంటే ఒక సమయం వస్తుంది, మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అనంటే ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఇంతకాలం నా కుటుంబం కొరకు నేను బ్రతికాను కదా, నా కుటుంబం కొరకు నేను జీవించాను కదా, కనీసం ఇంకా దేవుడిచ్చే ఆయుష్ ఎంత ఉందో నాకైతే తెలియదు, 50 60 కనీసం ఒక 10 ఏళ్ళైనా దేవుడి కొరకు బ్రతికితే అర్థమైంది కదా పాయింట్. ఇక్కడ ఇంతకాలం మీ కొరకు మీ కుటుంబం కొరకు మీరు బ్రతికారు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడైనా ఏం చేయాలి? ఎవరి కోసం చెప్పండి? దేవుని కోసం మనం బ్రతకడానికి ప్రయత్నము చేయాలి అనేది మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన మనకుంటే మనం దేవునికి సమీపంగా ఉంటాం, దేవునితో సహవాసంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు పేతురు గురించి మనకందరికి బాగా తెలుసు కదా. ఒకసారి పేతురు యోహాను సువార్త ప్రకటిస్తే 5,000 మంది రక్షించబడ్డారు, 3,000 మంది రక్షించబడ్డారు. గృహాలలో కూడుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? దేవుని యందు వారు ఎడతెగక సహవాసంలోనూ రొట్టె వరించటలోనూ ఇంకా ప్రార్థన చేయటలోనూ సహవ ఈ 4 విషయాల్లో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అయితే ఒకరోజు పేతురు తీసుకొని ఏం చేశారు? తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసేసరికి ఏమైంది? విశ్వాసులందరూ ఇంకా చెప్పాల్సిన పాస్టర్ గారే చెరసాలలో ఉన్నాడు, చెప్పాల్సిన దైవజనుడే చెరసాలలో ఉన్నాడు, ఇక మనం ఏం చేస్తాం పట్టండి, ఈరోజు వెళ్ళకపోతేనే మంచిది అని అనుకుంటాం మనం. కానీ పేతురు చెరసాలలో ఉంటే విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే కూడుకొని సంఘంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలాసార్లు సంఘాల్లో ఎదురయ్యే ఒక మాట ఏంటో తెలుసా? ఈ వారం పాస్టర్ గారు రాలేదు కాబట్టి ప్రార్థన లేదు. ఏం లేదు అమ్మ? ఏం లేదంటారు? ఎవరు లేరు? ఈరోజు పాస్టర్ గారు లేరు కాబట్టి చర్చిలో ఏం లేదు, ప్రార్థన లేదు. ఏమండి నేను అంటాను, బుధవారం నాడు ఒకరోజు ప్రార్థన ఒకటే చేసుకొని వెళ్తారా? పాటలు పాడతారు అవునా, వాక్యం వింటారు అవునా, మంచి చెడులు పంచుకుంటారు అవునా కాదు? కానీ పాస్టర్ గారు లేడండి, వాళ్ళు పాస్టర్ గారు లేడు కాబట్టి ఈరోజు ఏం లేదు. ఏమండి పాస్టర్ గారు ఉంటేమి, లేకుంటే మీరున్నారు కదా, మీతో సహవాసం చేసేటువంటి దేవుడు ఉన్నాడు కదా, అవునా కాదు? మరి మీ సహవాసంలో మీతో పాల్గొనేటువంటి దేవాది దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు పాస్టర్ గారు లేరు కాబట్టి ఈరోజు ప్రార్థన లేదు, మనం వెళ్ళిపోదామంటే న్యాయం ఉందా? సామెల్ న్యాయం ఉందా? అది కరెక్టేనా అమ్మ? కరెక్టేనా? మీకు ఒక విషయం చెప్తాను, పాస్టర్ గారు లేదు కాబట్టి ఈరోజు ఏం లేదు ప్రార్థన. దేనికి లేదు? సంఘానికి లేదు. నడిపించే నాయకుడు లేడు కాబట్టి సంఘానికి ప్రార్థన లేదు అని అనుకున్నా. కానీ నీ వ్యక్తిగత జీవితానికి నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి మరి మన మధ్యలో బుధవారం శనివారం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా స్వామిసార్ శిల్పమ్మ వాళ్ళిద్దరు ఖచ్చితంగా వస్తారు. నేను చెప్తానమ్మ, మీరమ్మ వచ్చారు చాలా సంతోషపడి అసలు ప్రార్థన చేసి పంపిస్తా. అర్థమైంది కదా మీకు? పాస్టర్ గారు లేనప్పుడేమో పాటలు లేవేమో వాక్యం లేదేమో, కానీ మీ జీవితానికి ఏముంది చెప్పండి? వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఎవరున్నా లేకున్నా ఒక సమయానికి మనం దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవాలి అని ప్రకటించబడినప్పుడు మనం వచ్చి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆ రోజు మన జీవితంలో మన సంఘంలో మన కుటుంబాలలో కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనందరి జీవితంలో సంఘముగా కూడుకొని మనం ఏం చేయాలి? సంఘం కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, వ్యక్తిగతమైనటువంటి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు,
అందరి కొరకు మనమంతా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేయాలి. ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాం, కానీ నేను చెప్పాలి అనుకున్నటువంటి ఈ మూల వాక్యంలో ఉన్న విషయం ఏంటి అనంటే, మనం వెళ్ళినప్పుడు ఆయన ఎదుట శక్తి గలవారం అయ్యున్నప్పుడు మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి ఎదుట నిలబడడానికి? దేవుని ఎదుట నిలబడడానికి. నీకు అర్థమైంది కదమ్మా? ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం ఏంటి అనంటే, మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అనంటే, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి అనంటే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ దేవుని ఎదుట మనం నిలబడాలి అనంటే శక్తి గలవరం అవ్వనట్లు మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆయన ఎదుట మనం నిలబడాలి. నిలబడాలి అనంటే మనము ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అనంటే, శక్తి గలవరం అవ్వనట్లు మనం ప్రార్థన చేయాలి. మొక్కరిద్దాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఈ వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా లోతైనటువంటి వాక్యాంశంలోనికి నేను వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈరోజు నేను మీతో, మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాను. ఆయన ఎదుట, దేవుని ఎదుట నిలువ పడుటకు మనము శక్తి గలవరం అన్నట్లుగా ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని ప్రభువు యేసు క్రీస్తే స్వయంగా మనతో మాట్లాడతాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం. నిజమే, ఆయన ఎదుట మనం నిలబడాలి అనంటే మనకు శక్తి కావాలి. మనుషులంగా మన శక్తి చదిపోదండి. కారణం ఏంటి అనంటే, మనం బలహీనులం. బలహీన స్థితిలో మనం ఉన్నాం. బలహీనమైన పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం. మనుషులంగా ఆయన ఎదుట మనం నిలబడలేక, మన జీవితంలో ఆయన ఎదుట మనం నిలబడలేక, మనందరి బ్రతుకులలో ఆయన ఎదుట నిలబడలేక ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ బలహీనమైనటువంటి జీవితంలోని ఒక శక్తిని మనం పొందుకోబోతూ ఉన్నాం. ఆ శక్తి మనలో కలగాలి అనంటే, ఆ శక్తి మనం పొందుకోవాలి అనంటే మనం ఎల్లప్పుడూ మెలుకోగలిగే ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. బలహీనమైనటువంటి స్థితిలో నుంచి బలపరచబడి శక్తి పొందుకొని దేవుని ఎదుట మనము శక్తి గలవరం అవుతున్నట్లుగా ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయించు మెలుకోగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు మన కుటుంబాలలో సరైనటువంటి ప్రార్థన జీవితం లేదా, మన కుటుంబాలలో మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తలేమా, మన కుటుంబాలలో మన పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేస్తలేమా, ఈ రోజు నుంచి అయినా సరే ప్రభువా ఇది మొదలుకొని నాయన నువ్వు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో నా కుటుంబంలో ప్రభువా నేను ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి సహాయం దయచేయి నాయన అని పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. దేవునిచ్చిన ఈ వాక్యమును బట్టి కన్నీటిని బట్టి దేవాది దేవుడిని మనం ఆయన చెల్లిద్దాం. మహాగరుడ పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాల సమయంలో ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యమును విన్నారో, విన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, దర్శించండి నాయన. బలహీనమైనటువంటి స్థితిలో ఉంటూ ఉండగా ప్రభువా వారిని బలపరిచిన ఆయన నీ యొక్క శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత ప్రభువా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎల్లప్పుడూ శక్తి గలవారు ఏదైతే నిలబడడానికి ఆయన వెలుకోగా ఉండి ప్రార్థించేటువంటి వాక్యము మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్నటువంటి ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించాలి. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క మైక్రో శబ్దము ద్వారా, ఎంతమంది అయితే నాయన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన యొక్క వాక్యం విన్నారో వారందరినీ మీరు దర్శించమని ఈ సమయాన్ని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ముందు కూడి సమయాన్ని మీరు కనిపించమని ఏసత్ పరిశుద్ధ నామంలో అడిగేట్టుకొచ్చు నా తండ్రి. ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం. చెప్పుకునే వాక్యం దేవుడి